పాలక్కడ్. కేరళలో మలప్పుజ సమీపంలో 2 రోజుల కొండ చిలుకల్లో చిక్కుకున్న యువకుడి కథ సుఖాంతమైంది. భారత సైన్యం చేపట్టిన సహాయక చర్యలు ఫలించడంతో అతడికి ప్రమాదం తప్పింది. కేరళకు చెందిన ఆర్ బాబు ఇద్దరు మిత్రులతో కలిసి యలప్పుజ సమీపంలోని కొండ శిఖరం ఎక్కే ప్రయత్నం చేశారు. మిగతా ఇద్దరు మధ్యలోనే వెనక్కి వెళ్లినా బాబు మాత్రం విజయవంతంగా శిఖరం వరకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి కిందకు జారి కొండ చిలుక వద్ద చిక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టినప్పటికీ అతడి వరకు చేరుకోలేకపోయారు. దాంతో గత 2 రోజులుగా అతడు తిండి నీరు లేక ఒంటరిగా అక్కడే గడపాల్సి వచ్చింది. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ భారత సైన్యం సహాయం కోరారు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజీమాబాద్ లో వింత ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు తోరల నుండి పాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలు మాట్లాడుతూ ఇది నిజంగా దేవుని స్వరూపమని, వేప చెట్టు అంటే నూకాలమ్మ తల్లి స్వరూపిణిగా భావిస్తున్నామని, అటువంటి వేప చెట్టు నుండి పాలు కారడం ఆ తల్లి మహిమ అని, నిన్నటి నుండి వేప చెట్టుకి ఒక దగ్గర నుండి కాకుండా అనేక చోట్ల నుండి పాలు కారడం నిజంగా ఆ ప్రాంతం అదృష్టమని అన్నారు. వేప చెట్టు తోరలని ఎన్నిసార్లు మట్టితో కప్పినా మళ్ళీ పాలు వస్తున్నాయని అన్నారు. ఇన్నాళ్ళు బట్టి లేదు మరి ఇప్పుడు కనిపించినది. నిన్న ఉదయం 10 గంటల నుంచి నండి, నిన్న ఉదయం 6 నుంచి ఇంకా జనం చాలామంది వచ్చి అలాగే చూస్తున్నారు. మేము కూడా వచ్చి చూసాము. ఇంకా తల్లి సత్యమైన తెల్లండి, మేము నా తల్లి నమ్ముకుంటున్నాం, సత్యమైన తెల్లండి. ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు, అంతా తల్లి భారవండి అంతా. లోకాలు తెల్లండి, లోకాలు తెల్లండి, కలిసి యాప్ చెట్టండి, లోకాలు తెల్లండి, ఆ లోకాలు తెల్లండి. ఎన్నట్టుండి వస్తున్నాయటండి, మాకు ఇప్పుడు తెలిసింది మేము వచ్చాము. ఇప్పుడు చూడడానికి వచ్చాము. ఆవిడ లోకల్ తల్లి అనుకుంటున్నాం మేము, అందరూ నమ్ముతున్నాం కూడా. చెట్లు నేను పాలు రావడం అంటే విచిత్రమే కదా, ఆ తల్లి ఉన్నది లోకల్ తల్లి అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చామండి, చెప్పండి. లోకల్ తల్లిగా మేము భావిస్తున్నామండి. నిన్న మార్నింగ్ నుండి వస్తుంది, ఇప్పటివరకు కూడా వస్తున్నాయి, ఉంచి ఇంక ఎక్కువ అవుతుంది. అలాగ అలాగ భక్తి ఎవరు వస్తున్నారమ్మా? వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. యావత్ తెలంగాణను మరియు కాంగ్రెస్ పార్టీపై నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన మరియు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనానికి పాల్వంచ దమ్మపేట సెంటర్లో నిర్వహించారు. ఎంతో మంది అమరులు ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణను సక్రమంగా విభజన జరగలేదు అని నరేంద్ర మోడీ అనడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ 8 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి గుర్తుగా తెలంగాణను ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నోకల రంగారావు, మండల అధ్యక్షులు గద్దెల రమేష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, మెంబర్షిప్ పట్టణ ఇన్ఛార్జి కాప శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు యమ్మన భానుతేజ, శ్రీకాంత్, రాము నాయక్, బట్టు రవి, గణేష్, బాలు నాయక్, రాములు, శశికాంత్ రెడ్డి, రామ్దాస్ నాయకులు పాల్గొన్నారు. ఎగతాళిగా మాట్లాడుతూ సమన్యాయం చేయలేదని అడుగుతూ అవాకులు జవాకులు చేస్తూ దుష్ప్రచారాలు ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలకు ఇదంతా అర్థం చేసుకోవాలి. దీనికి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టి మేము దానికి నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. ఎంఆర్పీఎస్ నిరాహార దీక్షకి కాంగ్రెస్ నాయకులు మద్దతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ వేరు, రాజ్యాంగాన్ని మార్చడం వేరు అని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి బ్రిటిష్ మరియు కొన్ని రాజ్యాలను అధ్యయనం చేసి రూపొందించిన ఈ రాజ్యాంగంను బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, ఎంతో వెనుకబడి ఉన్న వారికి ఉద్యోగాలు, రిజర్వేషన్లు కల్పించడం కొరకు రూపొందించిన వారు. మరి ఆయనకు ఏ రాజ్యాంగం కావాలో, తన ముఖ్యమంత్రి పదవి కోసం, తన కుటుంబ పరిపాలించడం కోసం రాజ్యాంగంను మార్చాలా అంటూ ఎద్దేవా చేశారు. మన రాజ్యాంగాన్ని బ్రిటిషు రాజ్యాంగంతో కలిపి అనేక దేశాల నుంచి అధ్యయనం చేసి మొత్తం ప్రపంచంలో అతి పెద్దదైన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగంలో బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులకి వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఈ సమాజంలో
పేదవాడు పేదవాడైనే ఉంటాడు ధనికుడు ధనవంతుడి గారి ఇరిపోతాడనే ఉద్దేశంతో ఆ రోజున రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఎస్సీ హరిజనులకి గిరిజనులకి రిజర్వేషన్ చట్టం ఎక్కడ చట్ట సభల్లో ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ పెట్టిన ఘనత భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు అలాంటి రాజ్యాంగాన్ని కించపరుతూ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటాం చాలా శోచనీయం చాలా విడ్డూరంగా ఉంది మరి ఈయనకి ఏ రాజ్యాంగం కావాలి తన కుటుంబ రాజ్యాంగం కలకుంట రాజ్యాంగం కావాలా ఆ రాజ్యాంగం అయితే తన కొడుకు కూతురు అల్లుడు తన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన సాగిస్తుంది ఈయనకి ఏమైనా సిగ్గుందా మొదట తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అయితే పార్టీని విలీనం చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి నేను గెలిస్తే దళితుడే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తున్నాడు దళిత ముఖ్యమంత్రి గారు తనే ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడు ఇవాళ రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఆ రోజు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 4000 కేజీల సేంద్రీయ ఎరువులను అధికారులు సిద్ధం చేశారు కేజీ 10 రూపాయలకే విక్రయిస్తున్నారు పంట పొలాలకు ఎంతో మంచి చేసే సేంద్రీయ ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు వీటికి సంబంధించిన వివరాలను గోకవరం పంచాయతీ సెక్రటరీ టంకాల శ్రీనివాస్ తెలిపారు గోకవరం చివరిలో గంగాలమ్మ గుడి సమీపంలో చెత్త నుండి సంపద కేంద్రం నుండి అక్కడ పంచాయతీ తరపున 8 మందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వీరంతా సేంద్రీయ ఎరువులను తయారు చేస్తారు గ్రామాల్లో ఉన్న చెత్తను ఇక్కడికి తీసుకొస్తారు పొడి తడి చెత్తను వేరు చేస్తారు ప్లాస్టిక్ ని వేరే విధంగా తయారు చేస్తారు చెత్తను శుభ్రం చేయడానికి యంత్రాలు ఉన్నాయి 3000 కేజీల సేంద్రీయ ఎరువులు తయారు చేయడానికి 100 రోజుల సమయం పడుతుంది ఇలా ఇప్పుడు 4000 కేజీలు ఎరువులను సిద్ధం చేశారు రైతులు ఎవరైనా సరే వచ్చి కొనుగోలు చేయొచ్చు 10 రూపాయలకే సేంద్రీయ ఎరువును ఇస్తున్నారు పంట పొలాలకు ఇది ఎంతో మంచిదని రైతులు వీటిని ఎక్కువగా వాడాలని అధికారులు సూచించారు గోకవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను గోకవరం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రభుత్వం వారు గ్రీన్ అంబాసిడర్స్ అలాగే గ్రీన్ గార్డులు ఇచ్చారు దానికి ప్రభుత్వం ప్రతి నెల ఒక్కొక్కరికి 6000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇంటి ప్రతి ఇంటికి చెత్త సేకరించే నిమిత్తం ఒక రిక్షా కూడా ఫ్రీగా ఇస్తూ మనకి గ్రామం అంతా కూడా చెత్త సేకరణ జరుగుతుంది ఈ రకంగా చెత్త సేకరించిన మన ఈ వేస్టేజ్ అంతా కూడా గ్రామానికి ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంపద కేంద్రానికి తీసుకొచ్చి ఇక్కడ మనం ఒక కంపోస్టు తయారు చేసి నాడెప్పులుగా పెట్టి నాడెప్పుల తర్వాత వీటిని కంపోస్ట్లో కంపోస్ట్ చేస్తూ వానపాములు వేసి ఇది తయారు చేయడానికి సుమారుగా 80 నుంచి 100 రోజుల వరకు మనకి ఇక్కడ సేంద్రీయ ఎరువు తయారు చేయడానికి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఈ సేంద్రీయ ఎరువు మనకి ఇక్కడ దగ్గర 3-4 టన్నుల వరకు పంచాయతీలో ప్రస్తుతం నిల్వ ఉంది రైతులు ఎవరన్నా సరే ఈ ఎరువుని కేజీ ఒక్కంటికి 10 రూపాయలు చొప్పున కొనుక్కు కృష్ణా జిల్లా తిరువూరు పట్నం ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏల నిరసన కార్యక్రమం చేపట్టారు మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచాలని కనీస వేతనాలు నెలకు 20,000 రూపాయలు పెంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్తింపచేయాలి సీనియర్ను గుర్తించి వీఆర్ఓగా ప్రమోషన్ ఇవ్వాలని అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వరరావు వీరభద్రం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు వీఆర్ఐలందరికీ సంక్షేమ పథకాలు అమలుపరచాలి వీఆర్ఐలందరికీ సంక్షేమ పథకాలు అమలుపరచాలి వీఆర్ఐలందరికీ సంక్షేమ పథకాలు కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఆత్మకూరు మరియు కొత్తపల్లి తహసీల్దార్ గారికి మాల మహానాడు తరపున వినతి పత్రం సమర్పించారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో భారతదేశంలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాల్లో మొదటిది వితంతు వృద్ధాప్య వికలాంగుల పింఛన్లు అదేవిధంగా కార్మికుల సంక్షేమం కోసం కార్మిక చట్టం మరియు కనీస వేతన చట్టం మరియు కర్నూలు జిల్లాకు సంబంధించిన గాజుల తిండే ప్రాజెక్టు ద్వారా ఈరోజు సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు మరియు ప్రజల కోసం తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా మరియు కేంద్ర మంత్రిగా కొనసాగిన కనీసం సొంత ఇల్లు కూడా లేని నీతి నిజాయితీ పరిపాలన చేసినటువంటి మహనీయుడు దామోదరం సంజీవయ్య కావున ప్రజల ఆకాంక్షల మేరకు కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న, సహాయ కార్యదర్శి ఎమ్మని శివన్న మరియు సభ్యులు బాలయేసు, శ్యామ్, లాజర్ పాల్గొన్నారు. ఈరోజు తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలంబ వనదేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు తల్లులను వేడుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పట్టం కట్టడం ఖాయమని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేడారం జాతరకు జాతి హోదా కల్పించే విధంగా చొరవ తీసుకుంటామని, భారతదేశంలో రెండు అతిపెద్ద జాతర సమ్మక్క సారమ్మ జాతర అని, ఇలాంటి మహాఘట్టం ఇంకొక గంటలో మొదలు కాబోతుందని అన్నారు. పాల్వంచలో గంజాయి పట్టివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు బస్టాండ్లో తనిఖీ చేస్తుండగా ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి నుండి అక్రమంగా గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. మత్తు పదార్థాలు అరికట్టే విధానంలో భాగంగా ఈరోజు ఉదయం పాల్వంచ బస్టాండ్లోని పాల్వంచ ఎక్సైజ్ సిఐ ప్రయాణికులకు వారి లగేజీ బ్యాగులను తనిఖీ చేస్తుండగా ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి నుండి ఓ వ్యక్తి 20 కేజీల గంజాయి తన లగేజ్ బ్యాగ్లో హైదరాబాద్కి తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాని విలువ 2 లక్షల దాకా ఉంటుందని నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న సమావేశం జరిగింది కదా, దాని తర్వాత మాకు డిపార్ట్మెంట్ పరంగా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ ఎండు గంజాయి అనేది మన భద్రాచలం నుంచి హైదరాబాద్ కు రవాణా అవుతుందనే సమాచారంతో రోజువారీ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం 11:30-12 గంటల మధ్యలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఒక లగేజ్ బ్యాగ్ను ఇట్లా మోసుకెళ్తుంటే బస్టాండ్ ఏవేలో ఆటో స్టాండ్ దగ్గర అనుమానం వచ్చి అతన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. అతని వద్ద దాదాపుగా 19 కిలోల ఎండు గంజాయిని లభ్యమైంది. ఆ వ్యక్తి అతని పేరు వివరణ అన్ని అడగగా అతను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాజ్గిరి జిల్లా ప్రాంతం వాసి. అమ్మవారి కాలనీ 1వ వీధిలో విద్యుత్ సర్క్యూట్ వలన పెంకుటిల్లు దగ్ధం. ఇంట్లో ఉండే బీర్వా, తిండి గింజలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారుగా 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. ఈ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ ఇంజన్ సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ భారత రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగం పట్ల జులకనగా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరసనగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షులు ఆత్మంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్ను మరియు గురుపాడు సారంభ సెంటర్ను కేసీఆర్ దిశకుంభ దర్శనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. మరి కేసీఆర్ నువ్వు ఏ రాజ్యాంగం తెద్దామనుకుంటున్నావు, మరి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తా చెప్పండి, వ్యాఖ్యలు అయితే ఏదైతే ఉన్నాయో, మరి అంబేద్కర్ గారు మరి ఒక భారత రాజ్యాంగం రాకట్టు అంబేద్కర్ గారు అవమానించడమే, మరి ఒక అంబేద్కర్ గారి పుణ్యాలనే ఆయన రాసిన ఒక రాజ్యాంగం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం దిద్దించింది, నువ్వు గద్దెనెక్కినావు, ఈ కుటుంబం మొత్తం కూడా రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నట్టే ఆ యొక్క మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే మీ అంత కుటుంబం కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్నాడు. అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరుస్తావు, మళ్ళా రాస్తా అని చెప్పడం దుర్మార్గమైన చర్య. మరి ఏ విధమైన రాజ్యాంగం ఈ యొక్క తెలంగాణ తేవాలనుకుంటున్నావు, దేశాన్ని తేవాలనుకుంటున్నావు, మరి యొక్క ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా మరి ఏదైతే మరి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాటిని అనగొలుకోవడం కోసమా, లేకపోతే రాజరిక పరిపాలన చేయడం కోసమా, లేకపోతే ఎంపైఎం పరిపాలన చేయాలా, రజాకారం పరిపాలన చేయడం కోసం ప్రయత్నిస్తున్నావా, లేక బ్రిటిష్ వారు పరిపాలన చేయడం కోసం ఫలితం చేస్తున్నావా, మరొకసారి నువ్వు అడుగుతున్నావు. విధంగా నీకు దిక్కు బుద్ధి చేరముంటే తక్షణమే నీ బాటలు పదరించుకోవాలి. ఈరోజు దళిత సమాజాన్ని అవమానించడం, రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానించడం, భారతదేశ ప్రజలను అవమానించడం ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి భారతదేశంతో ఒక రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలందరూ కూడా తీసుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇటువంటి రాజ్యాంగం మేము కూడా కావాలి, మాకు కూడా కావాలని అనేక రాజ్యాలు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఈ యొక్క భారతదేశాన్ని ఈ యొక్క రాజ్యాంగ మూలాలంగా ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడుతున్నది. ఇటువంటి రాజ్యాంగం అవమానించిన కేసీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అది క్షణం పెట్టాలి. నేను ఎక్కడ తిరిగించే పరిస్థితి లేదు, టీఆర్ఎస్ పార్టీని కూడా ఎక్కడ తిరిగించే పరిస్థితి లేదు. తక్షణం నువ్వు
మరి క్షమాపణ చెప్పాలి, రాజ్యాంగాన్ని పరిగణాయాలని ఉపసంహరించుకోవాలి, అంబేద్కర్ గారు క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా దళిత సమాజాన్ని చెప్పాలి, దేశ ప్రజలందరూ కూడా పేదలకు క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భంగా కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నాం, భారత్ మాతా కీ జై, జై మాతా, భారత్ మాతా కీ జై, జై మాతా. విశాఖ సింహాచలం 2 కోట్ల విలువ చేసే గుట్కా, 10 లక్షల విలువ చేసే ఒరిస్సా మద్యం పట్టుకున్న డీసీఎఫ్ పోలీసులు. అడవివరం జంక్షన్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు సమాచారం మేరకు మాటు వేసి ఏపీ 31DP 0405 కలిగి ఉన్న కారులో ఉన్న మద్యం బాక్సులు పట్టుకోవడం జరిగింది. తదుపరి విచారణలో ఏపీ 31TA6678 కలిగి ఉన్న లారీని, 209 మద్యం బాక్సులను, సుమారు 7,24,840 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా గూడారంలో తనిఖీ చేపట్టారు. 2 కోట్ల రూపాయలు విలువగల గుట్కా కైనీ ప్యాకెట్లను స్వాధీనం చేయడం జరిగింది. మద్యం బాటిల్స్ ను రాయగడకు సంబంధించిన రవి అనే కొనుగోలు చేసుకునే వ్యక్తిగా గుర్తించారు. అమ్మించడం జరుగుతుంది. సో అతను కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. అలాగే ఈ లారీ డ్రైవర్ ఓమి కృష్ణ కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. అలాగే ద్వారంపూడి స్వామినాయుడు ప్రథమ ముద్దాయి, అతను కూడా మనం స్వాధీన అదుపులో తీసుకున్నాం. ఈ ఒరిస్సాకి చెందిన రాయగడ చెందిన రవి అనే వ్యక్తిని కేసులో ఇన్వాల్వ్ చేసాం. ప్రత్యేక బృందాన్ని పంపించి అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ లారీని కూడా మనం కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా దీని మీద పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత వీళ్ళ కాల్ డేటా అంతా కూడా చూసి దీనిలో ఇంకెవరెవరు ఉన్నారన్నది మేము త్వరలోనే వాటిని కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎవరెవరు దీనిలో వెనుకున్నారో వాళ్ళని కూడా మేము కేసులో పెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. లారీ అది ఏ ప్రాంతం? లారీ లారీ ఇక్కడే మన 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 లోకల్కి చెందింది. ఒక కేసు ఉందని మా దృష్టికి వచ్చిందండి. ఆ కేసులో వివరాలను కూడా మేము తెప్పించుకొని ఇంకా ఇతని మీద గట్టిగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. బీజేపీ నేత డీకే అర్న కూతురుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. కోర్టు ఆదేశంతో డీకే శృతిరెడ్డి, వినోద కైలాసులపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు, బాధితుడు విస్పష్టమైన ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు ఆదేశాలతో ఐపీసీ 323, 436, 348, 449, 448, 504, 548, 506, 6RW 34, ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్కి 3C 3R 3S సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు. బంజారాయిల్స్లోని కాంపౌండ్ హాల్ నిర్మాణ పనులు చేస్తున్న తమపై శృతిరెడ్డి దూషించి బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు పోలీసులకు కోర్టుకు పక్క ఆధారాలు సమర్పించిన బాధితుడు. విజయవాడలో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై మహిళా వీరంగం, కాళ్లతో తంతు, ఏమిటిరా దిగు అంటూ దాడి. 5వ నెంబర్ బస్ రూట్ లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఆర్టీసీ బస్ డ్రైవర్ కు 1వేలో 2-వీలర్తో వచ్చిన మహిళ బస్ అడ్డంగా వచ్చిందని ఆగ్రహించిన బస్సులోకి ఎక్కి బండబూతులు తిడుతూ కొట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సదరు మహిళను సూర్యరావు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న మహిళ పోలీసుల్ని కూడా బెదిరిస్తున్న యువతి. ములుగు జిల్లా ములుగు గుట్టమ్మగుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు చెట్టుకు ఢీకొని 8 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మేడారం జాతర వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంత్రుల కమిటీ